కేసీఆర్ కి అసలు మోడీ గారికి పోల్కుందా? ఎందుకట్లా? ఇదంతా కుటుంబ పరిపాలన, ఆయన ఆయన కొడుకు, ఆయన కూతురు, ఆయన కోబ్రదర్ కొడుకు, ఆయన అల్లుడు, ఇట్లా వాళ్ళ అనేక మంది ఉంటారు. మోడీ గారికి ఏమంటారండి, దేశ ప్రజలే ఆయన ఆస్తి, ఆయన బంధువులు, దేశ బాగు ఆయన బాగు, లేకపోతే చక్కగా పోయి హిమాచల్ అది ఆయన బంధువులంతా అదాని అంబాని అంటున్నారు. వీళ్ళు ఆరోపణ చేసే వాళ్ళు మస్తు అంటారు. అదానికి అమ్మానికి సంబంధం ఉంటుందా అండి? వాళ్ళు బిజినెస్ ఇప్పుడు అదాని 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 ఉచ్చంతా ఇప్పుడు మొత్తం మెడకు చుట్టుకున్నట్టు కదా. బీజేపీ అదాని అంబానీ ఇద్దరు కూడా బీజేపీ అధికారంలో ఉంటే బీజేపీతో ఉంటారు, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో ఉంటారు, రేపు ఇంకొక పార్టీ అధికారంలో ఉంటే ఇంకో పార్టీతో ఉంటారు. మీకు తెలియదు ఏముంది, మొదటిగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మొత్తం నిరాజనలు పలికిండ్రు. అదే కాంట్రాక్టర్లు, అదే బిల్డర్లు, అదే పారిశ్రామికవేత్తలు, అదే పైసలు ఉండండి, ఇవాళ కేసీఆర్ దగ్గర లేరా? రేపు మళ్ళీ ఇంకొకరు మారిన అనుకోండి, వీళ్ళందరూ పోయి అక్కడ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. లేదా పొద్దుతిరుగుడు పువ్వులు ఎక్కువంటున్నారు తప్ప. కేసీఆర్కి కుటుంబ సభ్యులు ఉంటే ఆదా, ఇప్పుడు మోడీ గారికి ఆదాని అంబాని, ఇలా ఆదాని దెబ్బతో బీజేపీ అర్బన్లో కుదేలవుతుందనేది ఇప్పుడు చర్చ. తప్పదంతా. అదాని గారికి మోడీ గారికి ఏం సంబంధం అండి? ఎయిర్పోర్టులు ఎయిర్పోర్టులు ఇవన్నీ ఒక్కసారిగా ఎట్లా వస్తాయి? అదాని మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇండస్ట్రీస్ కాలే, వ్యాపారవేత్త కాలే. అదాని కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటాడు, రేపు ఇంకొక పార్టీ అధికారంలో ఉంటాడు. వ్యాపారస్తులు ఏ పూట ఏ రోడ్డు కాడి పాట ఆ రోడ్డు కాడి పాడకపోతే, ఏ పూట కాపడం మారకపోతే వాళ్ళకు ఉండే ఆస్కారం లేదు. వాళ్ళు నాన్ కాంట్రవర్సీ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. రేపు ఆదాని అవినీతిలో ఒకవేళ అవినీతి జరిగి మొత్తం పాత్ర తేలితే అది ప్రధానమంత్రికి ఏం సంబంధం లేదా? దేశ ప్రధానిగా బాధ్యత లేదా? ఒక మాట నేను ఇప్పటిదాకా వాళ్ళ సుప్రీంకోర్టులో ఇప్పుడు నడుస్తుంది, వారి చరిత్ర ఇప్పటిదాకా చూసిన వాడిగా చెప్తున్నాను. పెద్ద పెద్దలు చాలామంది ఎగబెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కేటీఆర్ గారు పదే పదే ఒక మాట అంటుండు, 11 లక్షల కోట్ల రూపాయల సంపద ఎవరబ్బ జాగీర్ అని చెప్పి మోడీ గారు ఆ కార్పొరేట్ కంపెనీలు ఎగబెడితే బ్యాంకులు కడుతున్నారు అన్నాడు. నిజమా చెప్పండి? ఏ 11 లక్షల కోట్ల రూపాయలని చెప్పి వీళ్ళు చెప్తుండ్రో, ఆ 11 లక్షల కోట్లలో మోడీ గారు వచ్చిన తర్వాత అప్పులు ఇచ్చినాయి కాదు, అవన్నీ గ్యారంటీస్ లేకుండానే కార్పొరేట్ కంపెనీలకు ఆనాడే మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో అప్పులు ఇచ్చిండ్రు. మన్మోహన్ సింగ్ కంటే ముందు ఉన్నటువంటి పివి నరసింహరావు కాలంలో అప్పులు ఇచ్చింది తప్ప ఎక్కడ అప్పులు, ఎక్కడ అప్పులు వేరే రకంగా ఇచ్చిన పాపన పోలే.